ಅಂತ ಗಟ್ಟಿ ಬರ್ಕಕ್ಕೆ ನೀವು ಗಡಪ ಗಡಪ ಪಾಡಿ ನಿಂತಿನಾವು ಇಲ್ಲ ಬಂದು ಲೇಕುಂಡ ನಾಳೆ ತುಲವೆ ಮಾಗಿಚ್ಚಿನ ಎಡ ಗಂಡಿ ನಾವು ಆನ ನಾನಿ ನಾವು ಎಗರಲ ಜಗರಲ ಮನ್ನು ದುಂದಿನ ದಂಡಾಲು 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 ಎಮ್ಮ ಗೋಮಾತ ಮಾಂಡ ದಂಡ ನೀವೇ ನಮ್ಮ ಗೋಮಾತ. హిందువులకు గోమాత అత్యంత పవిత్రమైన జంతువు. గోవుల్లో సకల దేవతలు కొలువై ఉంటారని దైవంగా భావించి పూజిస్తారు. అలాంటి ఆవును పెంచుకోవటానికి చాలామంది ఇష్టపడతారు. అంతేకాదు వాటిని సొంత బిడ్డల్లా భావిస్తారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలోని జీకొండూరు మండలం వేళ్లటూరులో ఓ రైతు తమ ఇంట పుట్టిన లేగదూడకు వారసాల కార్యక్రమం నిర్వహించారు. ఆ లేగదూడకు విష్ణు అని నామకరణం చేసి తమకు గోవుల పట్ల ఉన్న భక్తిభావాన్ని చాటుకున్నారు ఆ రైతు దంపతులు. 11 ఏళ్ల క్రితం ఒక్క ఆవుతో ప్రారంభమైన తన గోవుల పెంపకం ప్రస్తుతం 60కి చేరిందని, సంతానం లేని తమకు ఈ గోవులే సంతానమని చెప్పారు సత్యనారాయణ. అంతేకాదు గోవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గోవుని ప్రతి మానవుడు సంరక్షించాల్సిన అవసరం ఉంది. ఇదిలో మేము కూడా దాన్ని సంరక్షించడం కోసం ఇలాగా ఇలాంటి కార్యక్రమాలు వేడుకలు చేస్తున్నాం. ఏం పేరు పెట్టారు దీనికి? విష్ణు అనే నామకరణం చేసి. చాలా ప్రేమగా అంటే సొంత బిడ్డను సాగుతున్న తల్లిలా కనిపిస్తున్నారు. అసలు ఎందుకు మీకు ఇంత ప్రేమ కలిగింది అంటే, మాకు పిల్లలు లేరు అందుకని ఇవి వచ్చాయి. వీటిని చూసుకుంటున్నప్పటి నుంచి ఇంకా వీటితోనే ఉండిపోతున్నాం. ఇప్పుడు ఎన్ని గోవులు? ఒకటితో స్టార్ట్ చేసాము, ఒక 60 దాకా ఉన్నాయి. అంటే మీరు పేరు పెట్టి చక్కగా పిలిస్తే మీ దగ్గరికి వచ్చాయి? వస్తాయి, అన్నీ వస్తాయి. అంటే వాటితో గడపడం అంటే ఎలా ఎలా అనిపిస్తుంది? అసలు మాకు బయట ప్రపంచం తెలియదు ఈ వీటిలతోనే. ఇంకా అంత టైం అస్సలు తెలియదు. అదొక అదృష్టంగా భావిస్తున్నాం. భగవంతుడు ఇచ్చిన వరం ఇది మాకు. ఆ భగవంతుడే మాకు బిడ్డలుగా వచ్చాడని నేను నమ్ముతాను.